హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి స్పష్టంగా ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో దాని గురించి తెలుసుకున్నప్పుడే అతను అద్భుతంగా దాంట్లో రాణించగలడు. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యం, ఫ్రెండ్స్ ఆరోగ్యానికి సంబంధించిన ఒక సరికొత్త సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఒక సర్వీస్ ఓరియంటెడ్ అందాము, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ అందాము, లేకపోతే ఒక అవగాహన పెంచే విధి విధానం అందాము, ఏదైనా ఉండొచ్చు. మనకు 100 రూపాయలకే ఎన్నో రకాల హెల్త్ కేర్ సర్వీసెస్ సమాచారాన్ని తెలియజేస్తుంది ఒక కంపెనీ. ఇక్కడ ది మాస్క్ హెల్త్ కేర్ సొల్యూషన్స్. ఈ కంపెనీ విషయానికి వస్తే కేవలము 100 రూపీస్కే ఒక కార్డ్ రూపంలో మనకు సభ్యత్వం ఇస్తుంది. దాని ద్వారా మనము అన్ని రకాల హాస్పిటల్ సర్వీసులో రాయితీలు పొందొచ్చు, అలాగే తగ్గింపు రేట్లకు మనకు రాయితీలు వస్తాయి. ఎలా, ఏంది దీంట్లో ఉన్న మనము, 100 రూపాయల కార్డుతోటి ఇన్ని రకాల సర్వీసులు ఎలా వస్తాయి? ఇక్కడ ఈరోజు హాస్పిటల్ విషయానికి వస్తే మనకు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా పల్లెల్లో చాలామంది అవగాహన లేకుండా వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంటే ఇంకో డాక్టర్ గారికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఎంతంటే అంత బిల్లు కట్టాల్సి వస్తూ ఉంటుంది, అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి సంబంధించి. ఈరోజు ఏదైనా ఒక బ్లడ్ అవసరమైనా, లేకపోతే మెడిసిన్ అవసరమైనా, లేకపోతే ఏదైనా రక్త పరీక్షలు అవసరమైనా, ఎంత డబ్బులు వాళ్ళు అడిగితే అంత ఇచ్చి రావాల్సి వస్తుంటుంది. అలాగే సరైన డాక్టర్కి వెళ్ళడానికి ఎలాగ జబ్బు ఏదనేది తెలుసుకోకుండా సరైన డాక్టర్కి వెళ్ళలేక అక్కడ ఎంతో నష్టపోతుంటారు. ఇవన్నీ పరిశీలించిన మనకు కంపెనీ ది మాస్క్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించిన ఒక అవగాహన కల్పించాలి, అలాగే వాళ్ళు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారో దాని కరెక్ట్ హాస్పిటల్ను మనం సూచించాలి, అక్కడ మెడిసిన్లో కానీ డాక్టర్ ఫీజులో కానీ, అలాగే ఎలాంటి టెస్టులు అయినా కానీ, అది రక్త పరీక్షలు అయ్యుండొచ్చు, ఇంకో పరీక్షలు అయ్యుండొచ్చు, ఏదైనా కానీ ఒక హాస్పిటల్కి పోతే అతని పరీక్షల్లో కొంత రాయితీ అతనికి ఇప్పించాలి అనే ఉద్దేశం మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంతోమంది డాక్టర్స్తో వాళ్ళు ఒక కొలాబరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దీన్నే అవగాహన అంటారు, ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. ఈ అవగాహనలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకు సరైన విధానంలో ముందుకెళ్ళే విధంగా మనకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారంటే, ఈరోజు ఈ హెల్త్ కేర్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు జీవితాంతం సభ్యత్వం, అంటే జీవితాంతం ఈ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ కార్డు కూడా ఫ్రెండ్స్ 500 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక కార్డుకి, జీవితాంత సభ్యత్వానికి. ఇప్పుడు 80% ఆఫర్తోటి మనకు అద్భుతంగా 100 రూపాయలకే మనకు జీవితాంతం సభ్యత్వం ఉండే ఒక కార్డు, హెల్త్ కేర్ కార్డు వస్తుంది. ఈ కార్డు ఉండడం వల్ల నేను ఏదైతే సూచించా అన్ని రకాల సర్వీసుల్లో మనకు రాయితీ ఉంటుంది. ఒక్కొక్క డాక్టరు మనం ఓపీ రాయించుకోవాలన్నా కూడా అతని కాడికి పర్మిషన్ రావడానికి మనకు చాలా టైం పడుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు మనకు సలహాలు సూచనలు ఇస్తారు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వీళ్ళతో మాట్లాడి మనకు పలాని ట్రీట్మెంట్ కావాలి, పలాని డాక్టర్ ఏ ఊరైనా దేశంలో ఎక్కడైనా కానీ వీళ్ళు అందరి డాక్టర్తోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు ప్రతి డాక్టర్కి వాళ్ళు సూచించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ ఓపీలో మీకు రాయితీ వస్తుంది, మెడిసిన్లో రాయితీ వస్తుంది, అన్ని పరీక్షల్లో రాయితీ వస్తుంది. మామూలుగా అయితే ఆ విధంగా ఎక్కడ రాదు. వీళ్ళు కేవలం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, అంటే ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి, ఆరోగ్యం గురించి తెలియజేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కలగజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు 100 రూపాయలతో ఎంత మేలు జరుగుతుంది అంటే, ఒక మనిషి జీవితాంతం ఈరోజు 100 రూపాయలు మనం ఊహిస్తే ఏమీ రావడం, 100 రూపాయలని సాదా చేదాగా మనం ఒక రోజు ఖర్చు పెడుతూ ఉంటాం. ఒకరోజు ఒక చోట ఏదన్నా ఒక 4 గ్లాసులు టీ తాగితే సరిపోతుంది 100 రూపీస్. కానీ ఇదే 100 రూపాయలతోటి ఈ హెల్త్ కేర్ కార్డు మీ దగ్గర ఉండడం వల్ల జీవితాంతము హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో ఖర్చుల్లో మనము రాయితీ పొందొచ్చు, అలాగే ఎన్నో ఖర్చులను ఒక తక్కువ రేట్లకు చేస్తారు. అది హాస్పిటల్ని బట్టి దాదాపు 5% నుంచి 20% వరకు మాకు తగ్గింపు వస్తుంది. అక్కడుండే విధి విధానాలను బట్టి, అక్కడుండే డాక్టర్ని బట్టి, అక్కడుండే అతను ఆ డిమాండ్ని బట్టి ఆ విధంగా ఉంటుంది. మనకు ఎంత కలిసి వస్తుందో చూడండి, ఎంత ఆదాయం మిగులుతుందో చూడండి. మరి ఒకరికైనా ఈ కార్డు ఉండాలంటే ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ కార్డు ఉండాలి.
అలాగే మన చుట్టాల్లో కానీ మన బంధువులు కానీ మన ఊర్లో కానీ ప్రతి ఒక్కరి ఆరోగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఆహారము, రకరకాల ఆహారాలు మనం తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బులు మనకు వస్తూ ఉన్నాయి, ఎన్నో ఆరోగ్య సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటన్నిటి నుంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా హాస్పిటల్లో చూయించుకోవాల్సి అవసరం. ఎందుకంటే అంతకన్నా మార్గం లేదు. మనకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడితేనే తగ్గే రోజులు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ మెడిసిన్ ఎంతో ఖర్చు అవుతుంది. దాంట్లో కొంత భాగాన్ని తగ్గించి, అంటే కొంత భాగాన్ని మనకు అంత ఖర్చు మనం భరించినప్పుడు కొంత భాగాన్ని ఒక 20%, ఎగ్జాంపుల్గా మీకు ఒక 7,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి అనుకుందాం. దాదాపు ఒక 20% అక్కడ తగ్గితే దాదాపు 1,400 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ 1,400 రూపాయలు ఒకసారి మనకు 1,400 రూపాయలు ఆదాయం వచ్చిందంటే, తగ్గిందంటే ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే మందులు తగ్గిస్తారు. మందులు మనము ఈ ఎదుకరో ఆరోగ్య సమస్యలు కూడా మనం రెగ్యులర్గా మందులు వాడుతుంటాం. ఈ మందుల్లో మనకు రాయితీ ఇస్తారు, ఓపీలు రాయితీ ఇస్తారు, అన్ని టెస్టులు రాయితీ ఇస్తారు. ఇది కేవలము ఈ హెల్త్ కార్డు ఉండటం వల్ల. ఈ హెల్త్ కార్డు కూడా 500 రూపాయల హెల్త్ కార్డుని వీళ్ళు ఏం చేశారంటే, ఒక 80% ఫ్లాట్ తగ్గించేసి మనకు కేవలము 20%, కేవలము 100 రూపాయలకే మనకు ఈ హెల్త్ కార్డును జారీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ అవకాశం పోతే రాదు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అంటే ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో రకాల సర్వీసులు, అంబులెన్స్ సర్వీస్ అయ్యి ఉండొచ్చు, బ్లడ్ బ్యాంక్ సర్వీస్ అయ్యి ఉండొచ్చు, ఇక ఏదైనా కానీ హాస్పిటల్స్ ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో అన్ని రకాల్లో మీకు సాయం చేస్తారు, అన్ని రకాల్లో మీకు కొంత తగ్గింపును ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా ప్రతి డాక్టర్ తోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిని వీళ్ళ ఆర్గనైజ్ కింద వాళ్ళు లీడ్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ కూడా వచ్చారు, 100 రూపాయలతో ఇన్ని సౌకర్యం ఎలా చేస్తారు, ఇంత ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు. దీనికి కూడా నేను సలహా స్వదేశం చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇలాంటి మీరు ఇచ్చే 100 రూపాయలు ఈరోజు ఒక ఊర్లో దాదాపు ఒక 200 మంది ఈ కార్డు, హెల్త్ కార్డు తీసుకుని ఉంటే 20,000 రూపాయలు కంపెనీకి వస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ డాక్టర్లకు ఈ సలహా వీళ్ళ కింద చేరడం వల్ల డాక్టర్లకు ఎంతో వ్యాపారం వస్తుంది. అందుకనే వీళ్ళు తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఈ డాక్టర్తో మాట్లాడతారు, వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటారు. ఈ 20,000 రూపాయలు మన కోసమే ఖర్చు పెడతారు. కాకపోతే అవసరం ఉన్న వ్యక్తి ఇందరి కార్డు వసూలు చేసి మనకే వీటిని సద్వినియోగం చేస్తుంటారు. ఈ డాక్టర్స్తో వాళ్ళు సత్సంబంధాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే, డాక్టర్కి ఎక్కువ మంది పేషెంట్లు వస్తుంటారు, అతనికి ఎక్కువ మెడిసిన్ సేల్ అవుతుంది, అలాగే ఎక్కువ టెస్టులు అతని ద్వారా జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఈ డాక్టర్ కోసం వీళ్ళు కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫస్ట్. కాబట్టి మన దగ్గర తీసుకున్న ఈ సర్వీస్ అంటే కార్డు, ఈ హెల్త్ కార్డులోనే వచ్చే అమౌంట్లో కొంత భాగం డాక్టర్ కోసం ఖర్చు పెట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డాక్టర్స్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మన కోసం ఖర్చు పెట్టినట్టుగా వాస్తవంగా మనకు కొంత పర్సంటేజ్ తగ్గించాలంటే ఈ సంబంధాలు ఉండాలి. కాబట్టి దానికోసం ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి ఈ సంబంధం, డాక్టర్తో సంబంధం ఏర్పడిన తర్వాత ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఆదాయం పొందుతున్నాడు. మీ వాస్తవంగా ఒక పేషెంట్ని, ఎక్కడో ఉన్న పేషెంట్ను మనకు వీళ్ళు ఆ డాక్టర్కి పరిచయం చేస్తున్నారు. ఈ పేషెంట్ ద్వారా డాక్టర్కి ఆదాయం వస్తుంది. అంత ఆదాయం వస్తుంది, దాంట్లో కొంత పర్సెంటు వీళ్ళు తగ్గించి ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ హెల్త్ కార్డు ఉన్న వ్యక్తులకు ఆ పర్సెంటేజ్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంత అద్భుతమైన విధానం ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఈ వ్యక్తి ఆ వ్యక్తి లేదు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న ప్రతి వ్యక్తి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి అవసరం ఈరోజు. ఈరోజు ఇప్పుడిప్పుడే మనకు ఊళ్ళల్లో ఒక్కొక్క ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది, అందరూ తెలుసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఒక 100 రూపాయలు ఖర్చు, పెద్ద ఖర్చు కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డు ఉండాలి, జీవితాంతం చెల్లుబాటు అవుతుంది అది. మనకు ఏ విధమైన ఆరోగ్య సమస్య వచ్చినా దాని ద్వారా మనకు తక్కువ రేటుకే మనకు ఆరోగ్య సమస్యల మీద ఏది ఏ టెస్ట్ చేస్తారు, తక్కువ రేటుకే డాక్టర్ మనం చూస్తారు. కాబట్టి కంపెనీకి సంబంధించిన నెంబర్స్ కనబడుతున్నాయి, ఈ టోల్ ఫ్రీ నెంబర్స్. మీరు కంపెనీ ప్రతినిధితో మాట్లాడి మీకు కావాల్సిన సమస్త సమాచారాన్ని తెలుసుకొని వెంటనే మీరు హెల్త్కు సంబంధించిన కార్డు తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము కనుక అందరూ ప్రతి వ్యక్తి గుర్తించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.